అందరికి నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ అన్ని ఒక లెక్క అయితే, ఈ సంవత్సరం జరగబోతున్న టీటీఏ కన్వెన్షన్ మరో లెక్క అంటున్నారు మన టీటీఏ బృందం. అటువంటి టీటీఏ మెగా కన్వెన్షన్లోని వాలంటీర్స్ విభాగాన్ని సమన్వయం చేస్తున్నటువంటి వాలంటీర్స్ కమిటీతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. మరి మనందరికి తెలిసిన విషయమే, ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా సాగాలంటే వాలంటీర్స్ పాత్ర చాలా 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 ఉంటుంది కదా. మరి తమ అత్యుత్తమ సమయాన్ని కేటాయించి ఏది ఆశించకుండా మీతో మేమున్నాం అంటూ ధైర్యం అందిస్తుంటారు వాలంటీర్స్. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అంటూ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఈ సంవత్సరం మే 24, 25, 26న అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా మెగా కన్వెన్షన్ నిర్వహిస్తోంది. మరి ఈ కన్వెన్షన్లో వాలంటీర్స్ యొక్క విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి, అసలు వారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు, ఇలాంటి విశేషాలని మాట్లాడేందుకు మనతో ఉన్నారు టీటీఏ వాలంటీర్స్ కమిటీ కో చైర్పర్సన్ హరిగుంటూరు గారు. మరి వారికి సాదర స్వాగతం పలుకుతూ మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం హరి గారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ గ్రాండ్ ఇంట్రొడక్షన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇద్దరు కో చైర్పర్సన్స్ ఉన్నారు మీ వాలంటీర్స్ కమిటీలో. అది చూస్తూనే అర్థమవుతోంది ఎంతటి కష్టతరమైన విభాగాన్ని మీరు అమలు చేస్తున్నారో. మరి ముందుగా వాలంటీర్స్ కమిటీ మీ కార్యక్రమాల గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ గురించి, టీటీఏతో మీ అనుబంధం గురించి, మీ ప్రయాణం గురించి తెలియజేయగలరా? నా పేరు హరి గుంటూరు అండి. నేను సియాటిల్ లో ఉన్నాను. నేను టీటీఏ సియాటిల్ చాప్టర్ లో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ని. నాతో పాటు వాలంటీర్ కమిటీకి వర్క్ చేస్తున్న పవన్ రెడ్డి నుకలా గారు అండ్ కిరణ్ వేమురు గారు ఆల్సో మా పార్ట్నర్స్ అండి వాలంటీర్ కమిటీకి. అండ్ నేను టీటీఏకి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. సో మా యొక్క టీటీఏ మిషన్ నచ్చి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ దెమ్ అండి. సో వంశీ రెడ్డి గారు ఈజ్ అవర్ ప్రెసిడెంట్ అండ్ మల్లారెడ్డి గారు ఈజ్ అవర్ ఫౌండర్. సో వీ హ్యావ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ గైడెన్స్ ఉంది. సో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ దాట్. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు ఎన్ష్యూర్ దాట్ కల్చరల్ వాల్యూస్ ఆర్ బీయింగ్ ప్రిజర్వ్డ్ అండ్ సపోర్టింగ్ ఫోక్స్ బ్యాక్ ఇన్ ఇండియా అస్ వెల్ అస్ ఇన్ యుఎస్ అండి. ఆల్ రైట్, ఆల్ రైట్. మరి హరి గారు, వాలంటీర్స్ కమిటీలో ఇందులో భాగంగా అసలు మీ మీద ఎటువంటి బాధ్యతలు ఉంటాయి, అలాగే మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? చూడండి, సో ఇప్పుడు టీడీఏ మెగా కన్వెన్షన్ సియాటిల్లో అనౌన్స్ చేశారండి. 24, 25, 26 రోజు జరుగుతుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ దట్ ఈస్ ఎవర్ హ్యాపనింగ్ ఇన్ ద పెసిఫిక్ నార్త్ వెస్ట్ కంప్లీట్ వెస్ట్ కోస్ట్ రీజియన్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్ అండ్ ద మోస్ట్ రీసెంట్ వన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 5,000 to 8,000 పీపుల్ అండి కన్వెన్షన్ కి. సో దేర్ ఆర్ మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి దానికోసము. అండ్ వీఆర్ యాజ్ ఐ సెడ్ లైక్ అరౌండ్ 8,000 పీపుల్ వస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ అరౌండ్ 500+ వాలంటీర్స్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ వేరియస్ టీమ్స్ అనమాట. సో యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ద వాలంటీర్ కమిటీ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు మేక్ ష్యూర్ దాట్ ఆల్ ద టీమ్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ కన్వెన్షన్ సక్సెస్ఫుల్ హ్యాస్ హ్యావింగ్ ఇనఫ్ పవర్ విత్ దెమ్, లైక్ ఇనఫ్ మ్యాన్ పవర్. సో ప్రతి టీంకి ఇనఫ్ పీపుల్ ఉన్నారా లేరా అని చెక్ చేసుకోవడము, ఉన్న వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారా లేదా చూసుకోవడము, లైక్ ఎన్ష్యూర్ దాట్ నెసెసిటీ వర్సెస్ వాట్ ఎవర్ వీఆర్ ప్రొవైడింగ్ ఆర్ మీటింగ్ ఆర్ నాట్ అనేది చూసుకుంటుంటాం అనమాట మేము. ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్ బేసికలీ. సూపర్ హరి గారు. జనరల్ గా మేము కన్వెన్షన్ అనగానే ఎన్నో విభాగాల గురించి వింటుంటాము, కల్చరల్ కమిటీస్, బ్యాంక్వెట్ కమిటీస్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ లాగా. అయితే వాలంటీర్స్ కమిటీ గురించి కొద్దిగా అంత హైప్ ఉండదు జనరల్ గా, బట్ థ్యాంక్ఫుల్లీ టీటీఏ వారు చాలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మీ వాలంటీర్స్ విభాగానికి ఇలాగ ఒక కమిటీని ఏర్పాటు చేయాలనేసి, అలాగే ఆ కమిటీ ద్వారా కన్వెన్షన్ లోని వివిధ కమిటీస్కి ఇలాగ సపోర్ట్ చేయాలనే ప్రేరణ, మోటివేషన్ మీకు ఎలా కలిగింది అండ్ హౌ ఈస్ ఇట్ కమింగ్ టుగెదర్? షూర్ అండి. సో డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్ అండ్ గుడ్ పాయింట్. సో బేసికల్గా వాలంటీర్ కమిటీకి ఫ్రంట్ ఫేస్ ఉండదు, బట్ వీ లైక్ ద బ్యాక్గ్రౌండ్ ఉంటాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, లైక్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మార్కెటింగ్ స్టేజ్ కాడ నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ ర్యాపింగ్ అప్ ఆఫ్ ద ఈవెంట్ వరకు, దెర్ ఆర్ మల్టిపుల్ టీమ్స్ హు టేక్ కేర్ ఆఫ్ దియర్ ఓన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 డేస్ లోపల, రైట్? సో యాజ్ అ వాలంటీర్ కమిటీ మేము స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటాము. సో వీ హ్యావ్ అవర్ కనెక్షన్ విత్ ఎవ్రీ టీమ్ అసోసియేటెడ్ ఇన్ దిస్ కన్వెన్షన్ అనమాట. సో దో వీఆర్ నాట్ ఫ్రంట్ ఫేస్, బట్ ఆల్ ఆర్ ఇంజన్ ఈస్ సపోర్టింగ్ టు దమ్, లైక్ వీఆర్ ఎ ఫ్యూలింగ్ ఇంజన్ లాగా ఉంటుంది అనమాట. మేము ఫ్యూయల్ ఇస్తూ ఉంటాము ఆ ఇంజన్స్ వర్క్ అవడానికి. దట్ ఈస్ హౌ వీఆర్ అసోసియేటెడ్. సో ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ లైక్ హ్యావింగ్ ఎ సెంట్రలైజ్డ్ కామన్ ప్లాట్ఫామ్, అసలు అండర్స్టాండింగ్ ఫ్రమ్ A to Z లాగా అర్థం చేసుకొని ఎక్కడ రిక్వైర్మెంట్ ఏముంటుంది అర్థం చేసుకుని ఒక ఛానలైజ్డ్ ప్రాపర్ అప్రోచ్ లో పెట్టాలని చెప్పి వీ హ్యాడ్ ఎ మీటింగ్ ఇంటర్నల్లీ అండ్ వీ డిసైడెడ్ దట్ ఓకే దిస్ వుడ్ బి అ రైట్ అప్రోచ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ప్రాపర్ ఫోకస్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వాట్ దే నీడ్ టు డూ, హౌ దే నీడ్ టు డూ అన్నట్టు అనుకుని దెన్ వీ స్టార్టెడ్ దిస్ మోడల్.
వాలంటీర్స్ కమిటీలో మీరు ఎంతో మంది వాలంటీర్స్ రిక్రూట్ చేసుకుంటుంటారు, అయితే ఈ వాలంటీర్స్ సాధారణంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు, వాళ్ళకి ఆ కార్యక్రమాలు ఆ యాక్టివిటీస్ మీరు ఏ విధంగా అసైన్ చేస్తుంటారు? షూర్ అండి. సో కమింగ్ టు వాలంటీర్స్, రైట్, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ హియర్. లైక్ వన్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వాలంటీరింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లైక్ హూ నో వాట్ హ్యాపన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్, రైట్, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏరియా. అదర్ పీపుల్ ఆర్ హూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, హూ వాంట్ టు డూ సంథింగ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ కైండ్ ఆఫ్ థింగ్, బట్ దే డోంట్ నో వేర్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? సో మనకి ఏంటంటే ఈ టూ బకెట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ బకెట్ వాళ్ళకి దే ఆర్ సెల్ఫ్ సర్వ్, లైక్ దే నో వాట్ టు డూ, వాట్ హౌ ద ఈవెంట్ రన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? సో ఇక్కడ నుంచి ఒక లీడర్షిప్ పూల్ ని క్రియేట్ చేసుకొని ఈ కొత్త బకెట్ లో నుంచి వచ్చే న్యూ ఫోక్స్ ని వీళ్ళకి వీళ్ళకి మ్యాప్ చేయించి, సో వి మేక్ షూర్ దట్ వన్ సీనియర్ పీపుల్ ఇస్ హావింగ్ అట్లీస్ట్ సమ్ న్యూ పీపుల్, సో మెంటరింగ్ జరుగుతూ ఉంటుంది ఆ పక్కన. సో వాట్ ఇట్ క్రియేట్స్ ఇస్ దట్ వి క్రియేట్ అ వాలంటీర్ పూల్ అనమాట, అంటే లైక్ రేపొద్దున ఫ్యూచర్ ఈవెంట్స్ కి కూడా లైక్ లోడ్ బ్యాలెన్స్ అవ్వాలని చెప్పేసి వి మేక్ షూర్ దట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కంటిన్యూస్ గా అండ్ ఎవ్రీబడి ఈస్ ప్యాషనెట్. అసలు వాలంటీరింగ్ అనేది లైక్ వీ నో, రైట్, లైక్ ఇట్స్ సంథింగ్ పీపుల్ కమ్ అండ్ డూ వాలంటీర్లీ యాజ్ అ నేమ్ లోన్ అన్నట్టు, ఇట్స్ నాట్ లైక్ ఎ పెయిడ్ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? సో ఎవరికైతే ఆ ప్యాషన్ ఉంటుందో, ఎవరికైతే ఆ గివ్ బ్యాక్ ఇవ్వాలనే ఫీలింగ్ ఉంటుందో, వి టాక్ టు దెమ్, వి హెల్ప్ దెమ్, లైక్ వి షో దెమ్ ద రౌట్ ఆన్ హౌ డూ దే డూ దోస్ థింగ్స్, హౌ కెన్ దే మేక్ షూర్ దట్ దే ఆర్ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ హావింగ్ ఫన్ ఆల్సో అన్నట్టు. సూపర్ సూపర్. మరి వాలంటీర్స్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు మీరు వారిలో ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు, అలాగే ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మీరు అన్నట్లు ఇట్స్ వాలంటీరింగ్ జాబ్, ఒక పెయిడ్ జాబ్ కాదు, సో మన కమిట్మెంట్ కూడా అవసరం. సో ఇలాగ ఎటువంటి క్వాలిటీస్ అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుంది జనరల్ గా? డెఫినెట్లీ అండి. సో యాజ్ ఎ వాలంటీర్ వాట్ వీ లుక్అట్ ఫర్ అంటే పీపుల్ హూ ఆర్ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ అని చూసుకుంటాం మనము. అంటే ఇట్స్ నాట్ లైక్ వీ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ అండ్ దే కమ్ అండ్ డూ ఇట్లా కాకుండా, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు డూ సంథింగ్ బట్ దే డోంట్ నో ద ఛానల్ అని చెప్పాను కదా. సో వాళ్ళకి ఏంటంటే చిన్న గైడెన్స్ ఇచ్చి ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేస్తేనే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో అండ్ వీ లుక్అట్ ఫర్ పీపుల్ లైక్ ప్రైమరీగా, రైట్, లైక్ హూ ఆర్ సెల్ఫ్ అడాప్టబుల్. లైక్ ఒక సిచ్యువేషన్ వచ్చింది, దెర్ ఇస్ అ బ్లాకర్, దే డోంట్ నో హౌ టు ప్రొసీడ్ లాగా ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ ఆగిపోయి చూడడం కాకుండా లైక్ దే యూస్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ ద బెస్ట్ క్యాలిక్యులేషన్ ఎఫర్ట్ పెట్టుకొని దే టేక్ ద రైట్ డెసిషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో అక్కడ మేము ఏం చేస్తామంటే వి మేక్ షూర్ దట్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ ప్రిపేర్ టు దాట్ లెవెల్. ఎందుకంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ స్కేల్ ఆఫ్ కన్వెన్షన్ దట్ ఈస్ హ్యాపనింగ్, దేర్ ఇస్ వెరీ వెరీ లెస్ మార్జిన్ ఆఫ్ ఎనీ ఎర్రర్ అక్కడ. సో వీ డూ నాట్ వాంట్ టు గివ్ ఎనీ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ విజిటర్ కమింగ్ ఇన్ టు ద స్పేస్. కాబట్టి వీ మేక్ షూర్ దట్ రైట్ పీపుల్ ఆర్ సెలెక్టెడ్ హూ ఇస్ హావింగ్ ద రైట్ మైండ్ సెట్, హూ ఇస్ సెల్ఫ్ కేపబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ అని ముందుకు వెళ్ళాలని చూస్ చేసుకుంటాం మనం. సూపర్. అయితే మరి ఈ 2024 కన్వెన్షన్ లో మీ కమిటీ తరపున మీరు ఏమైనా స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ గానీ ఇన్నోవేషన్స్ గానీ ఏమైనా చేపట్టారా? యా, డెఫినెట్లీ అండి. సో ఈ పర్టికులర్ కన్వెన్షన్ స్పెషల్ ఎందుకంటే వీ హావ్ డిజైన్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే కంపేర్ టు అదర్ కన్వెన్షన్ దట్ హస్ హ్యాపెన్డ్, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఫ్రైడే ఈవినింగ్ బ్యాంక్వెట్ అయితే అన్ని కన్వెన్షన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రమ్ సాటర్డే మార్నింగ్ చూసుకుంటే వీ ఆర్గనైజ్డ్ ఎ పరేడ్, ఇండియా డే పరేడ్ అని చెప్పేసి సియాటిల్ ఆర్గనైజ్ చేసాము. సో ఇట్స్ ఈవెన్ దో టీటీఏ ఇస్ లైక్ తెలుగు ఫోకస్డ్ థింగ్, బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ బ్రింగింగ్ ఆల్ ఇండియన్ కమ్యూనిటీ టుగెదర్, లైక్ మహారాష్ట్ర పీపుల్, కన్నడా పీపుల్, ఒరియా పీపుల్, గుజరాతీ పీపుల్, దే ఆర్ కమింగ్ టుగెదర్ అలాంగ్ విత్ తెలుగు పీపుల్. అండ్ సియాటిల్ డౌన్ టౌన్ లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సియాటిల్ మేయర్ వీఆర్ ఆర్గనైజింగ్ పరేడ్ దర్. సో దాట్ షోస్ వాట్ ఆర్ స్ట్రెంగ్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అనమాట. సో దట్ ఈస్ అన్ యునిక్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, దట్ ఈస్ వన్ యునిక్ థింగ్, రైట్? అలానే వీ హ్యావ్ సమ్ ప్రోగ్రామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ టాక్ అబౌట్ సియాటిల్, రైట్, ఎవ్రీథింగ్ అందరికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఎవ్రీబడికి ఇట్స్ ఎ టెక్ హబ్, టెక్నాలజికల్ హబ్, రైట్? లైక్ వీ హ్యావ్ మైక్రోసాఫ్ట్ అని, అమెజాన్ అని, గూగుల్ అని, ఇలా చాలా క్లౌడ్ కంపెనీ బేస్డ్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ లైక్ వీఆర్ మేకింగ్ షూర్ దాట్ లైక్ సివిపీస్ అండ్ సిటీఓస్ ఫ్రమ్ ఆల్ దీస్ బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ కమింగ్ టు కన్వెన్షన్ అండ్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తారు, లైక్ వాట్ దే ఆర్ లుకింగ్ అవుట్ ఇన్ ద టెక్నాలజీ వరల్డ్, లైక్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని షేర్ చేస్తారు. ఇలానే మెడికల్ ఫీల్డ్ నుంచి వస్తున్నారు, స్టార్ట్అప్ ఫీల్డ్ నుంచి వస్తున్నారు, ఇప్పుడంతా ఓపెన్ ఏఐ రిలేటెడ్ వర్క్ నడుస్తున్న వాళ్ళు వస్తున్నారు. దిస్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? లైక్ వాళ్ళకి ఏమంటే యూత్ కి వీఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ సో దట్ వీఆర్ షోయింగ్ దెమ్ లైక్ హే వాట్ ఈస్ హ్యాపెనింగ్, హే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ కెన్ యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. సో దట్ ఈస్ ఆన్ గ్రోత్ వైజ్, కెరియర్ వైజ్, రైట్? ఆన్ ద ఫన్ సైడ్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ మ్యూజికల్ షోస్ ఉండని, డాన్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి వీళ్ళందరూ వస్తున్నారు. సిమిలర్లీ వీ హ్యావ్ సమ్ టీమ్స్ కమింగ్ ఫ్రమ్ మెడికల్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ దిస్. సో వీ హ్యావ్ హ్యూజ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి లైన్డ్ అప్ ఇన్ టూ డేస్, సాటర్డే అండ్ సండే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి who are visiting us.
అసలు మీరు చెప్తుంటేనే అర్థమవుతోంది ఎన్ని ప్రోగ్రామ్స్ మీరు అన్ని ఏజెస్ వారికి అలాగే అన్ని స్ట్రీమ్స్ వారికి మీరు డిజైన్ చేశారు అర్థమవుతుంది. చాలా చక్కగా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాలంటీర్ కమిటీ తీసుకుంటే, వాలంటీర్స్ని తీసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ వాలంటీరింగ్ జాబ్. టైంకి చేయకపోతే జాబ్ ఊడిపోవడం లాంటి భయాలు అయితే ఉండవు వాళ్ళకు. వస్తారు అంటే చాలా మంది ఆరంభ సూర్యులు కూడా ఉంటారు, 2 రోజులు వస్తే 4 రోజులు ఎగ్గొడుతుంటారు. మరి వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ క్రైటీరియా ఇన్ దెమ్? అంటే ఏమైనా మీకు బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయా? ఇట్లా అనుకున్న వాళ్ళు టైంకి రాకపోతే ఏంటి మీ బ్యాకప్ ప్లాన్స్? Definitely, Andy. So, as you stated, that risk will be always there. And it's not like valaki interest ek kadu, something unplanned might come up. Like there might be some emergency, someone might have to attend, or there could be some emergence of work side, they have to attend kind of things. But we always make sure that we have at least 20-30% buffer pettukuntam anamata. So if there is a requirement of 10 people in a team, we make sure that we have at least 13-14 people lined up on it. People are prepared. Like ela aithe manaku cricket team teeskuna, football team teeskuna, active players untaru, backup players untaru kada, evaran injury అయితే ఎలా చేయాలన్నది సిమిలర్ మోడల్ వీఆర్ ఫాలోయింగ్. వీఆర్ మేకింగ్ షూర్ దాట్ దేర్ ఇస్ అ బఫర్ టీమ్ రెడీ, అండ్ వెన్ సంథింగ్ హ్యాపన్స్ లైక్ వేర్ ద ప్రైమరీ పీపుల్ ఆర్ హ్యావ్ టు గో అవే ఆన్ సంథింగ్ ఎల్స్, వీ హ్యావ్ నెక్స్ట్ పీపుల్ టు లైక్ హాట్ స్వాపబుల్ కైండ్ ఆఫ్ థింగ్, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. న్యూ పీపుల్ వచ్చేస్తారు, దే విల్ బి స్టార్ట్ రెడీ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ దేర్. హరి గారు అప్పుడే మీరు డిఫెండ్ చేసేస్తున్నారు మీ వాలంటీర్స్ ని, ఒక్క మాట పడనివ్వట్లేదు వాళ్ళ మీద. వెరీ నైస్. Kadandi, like it's a confidence that I have in my team, and I'm very confident that like the 500 to 600 people that we have choose, like we have picked and choose the right people there. And you won't believe nin nalo mikella confidence, every 500 people prati person lo ide confidence, ide enthusiasm, passion undanamata. We are eagerly waiting for this convention, and we want to give the best experience to every single visitor coming to the convention center. Yeah. వెరీ నైస్ టు సీ అండి. మీ మధ్య ఉన్న ర్యాపో చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అయితే మీరు వాలంటీర్స్ ని మేనేజ్ చేసే క్రమంలో అఫ్ కోర్స్ చాలా ఛాలెంజెస్ ఫేస్ అవుతుంటారు, అవ్వరు అంటే మాత్రం అది అతిశయోక్తి అనుకోవచ్చు. మరి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు, వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? షూర్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు హ్యూజ్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్ రైట్, లైక్ ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీని తీసుకున్నా, లైక్ ఇంట్లో ఒక వెడ్డింగ్ అండ్ యాక్టివిటీ జరుగుతున్నా, లేదా వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆర్ కామన్ రైట్. సో వాట్ వీ డూ ఈస్ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ని హౌ వీ హ్యాండిల్ దోస్ థింగ్స్ రైట్. మనం ఏం చేస్తామంటే ఒక ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం అనమాట. ఇఫ్ ఎనీబడీ హ్యాస్ ఎనీ కన్సర్న్, దే కెన్ ఆల్వేస్ రేస్ దర్ హ్యాండ్, కమ్ ఫార్వర్డ్ అండ్ పుట్ దేర్ కన్సర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్ టీమ్ ఫామ్ చేస్తాం ఒక టేబుల్ మీద, దే కెన్ పుట్ దర్ కన్సర్న్ దేర్ సేయింగ్ దట్ హే నాకు దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఐఎమ్ ఫేసింగ్, లైక్ నాకు ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంది, కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని. ఇట్స్ లైక్ ఆ కనెక్షన్ మేము అందరు క్రియేట్ చేసి పెట్టాం. సో వెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాపన్స్, వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. వీ అనలైజ్ ద సిచ్యువేషన్ దేర్ అక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ వస్తుందా, డిఫరెన్స్ ఇన్ ప్రయారిటైజేషన్ వస్తుందా అని. సో వెన్ వీ డిగ్ డౌన్, లైక్ బ్రేక్అౌట్ చేసుకుంటా, లైక్ వెన్ వీ గో డీపర్ ఇన్ టు దట్ ఇష్యూ రైట్, వీ అండర్స్టాండ్ లైక్ హే వేర్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఈస్, అండ్ వీ ట్రై టు మ్యాప్ ఇట్ టు వాట్ ఈస్ ద ఎండ్ గోల్, మనకి ఎండ్ గోల్ ఏంటి, వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్, అండ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ రైట్ నో అని చూసుకుని, దెన్ వీ ట్రై టు మేక్ అడ్జస్ట్మెంట్ అకార్డింగ్లీ, మేకింగ్ షూర్ దట్ ఎండ్ గోల్ ఈస్ నాట్ గెటింగ్ కాంప్రమైజ్డ్, అట్ ద సేమ్ టైమ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ గెటింగ్ డిమోటివేటెడ్. సో వీ మేక్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ థింగ్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అయితే హరి గారు, వాలంటీర్స్ అంటేనే ఏమీ ఆశించకుండా వారి వాల్యుబుల్ టైంని వెచ్చిస్తుంటారు కన్వెన్షన్ కోసం వారు. నేను సైతం ఈ కన్వెన్షన్లో భాగమయ్యాను అనే సంతృప్తి మిగిలేలా వారికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ వాలంటీర్స్ ఫీల్ వాల్యూడ్ అండ్ అప్రిషియేటెడ్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అండ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఆన్సర్ దట్ అండి. How we see it is like, for example, ela cheptaru ante I'll take the example of a wedding again, right? It's not like nenu oka task assign chestunte someone is coming and working for me laga. Everybody is looking at like మన ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. ఇట్స్ లైక్ నేను ఎవరినో పిలుస్తుంటే ఒక థర్డ్ పర్సన్ లాగా వచ్చి పని చేయకుండా దే యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ పర్సన్, దే ఆర్ డూయింగ్ దట్ యాక్టివిటీ, దే ఆర్ ఓనింగ్ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా అనమాట. ఇప్పుడు లెట్స్ ఏ బయట ఒక పని ఉంది, లైక్ హే కెన్ యూ గో అండ్ హెల్ప్ ఇట్ అన్నట్టు కాకుండా ఆ పని వాళ్ళే చేసుకుంటున్నారనే మైండ్ సెట్కి, పక్కన చెప్తారనే మైండ్ సెట్కి డిఫరెన్స్ ఉంటుంది రైట్. సో వీ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్ దిస్ టాస్క్ ఇన్ దాట్ యాంగిల్, మేకింగ్ షూర్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ లాగా. సో వెన్ వీ క్రియేట్ దట్ స్పార్క్ ఇన్ దెమ్ అండ్ వీ క్రియేట్ దట్ క్లారిటీ టు ద పీపుల్, ఇట్ మేక్స్ అవర్ జాబ్ వెరీ ఈజీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ డో నాట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ క్రెడిట్ ఆన్ ఇట్, ద టీమ్ వీ హ్యావ్ రైట్ దే ఆర్ ఆల్ లైక్ దట్. Everybody is so focused and I want to
గివ్ అన్ అప్రిసియేషన్ టు అవర్ చైర్పర్సన్ లైక్ పవన్ రెడ్డి గారు అండ్ కిరణ్ గారు అండ్ అవర్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అండ్ కన్వీనర్ చంద్రసేన గారు అండ్ మాణిక్యం గారు అండ్ గని గారు, రైట్? సో వీ ఆల్ హ్యావ్ అ క్లియర్ ఎజెండా ఫోకస్డ్ అండ్ వీ ఆల్ హ్యావ్ దిస్ మైండ్ సెట్, రైట్? లైక్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ ఆర్ సెల్ఫ్, నాట్ లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సంబడీ ఎల్స్. మనం అందరం కలిసి ఏం చేద్దాం, మన కోసం ఏం చేసుకుందాం, ఇట్ ఈస్ లైక్ ఫెస్టివల్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సూపర్ సూపర్. అయితే హరి గారు, మనకి లాస్ట్ మినిట్ లో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి, ప్లాన్ ప్రకారం కొన్ని జరగవు, ఎక్స్పెక్ట్ చేయని ఇష్యూస్ వచ్చి మీద పడుతుంటాయి. మరి ఇలాంటి సమయాల్లో మీ మధ్య, అంటే కమిటీ మధ్య అలాగే వాలంటీర్స్ మధ్య స్మూత్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ కోసం మీరు ఏమైనా టూల్స్ అందుబాటులో ఉన్నాయా, లేకపోతే ఎలా మెయింటైన్ చేస్తుంటారు ఈ కోఆర్డినేషన్? జనరల్ టెక్నాలజీ వరల్డ్ లోకి వస్తే, వెన్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఐ వర్క్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఇన్ సియాటిల్, సో మాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ వై ఉంటుంది, ప్లస్ వి హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెగ్యులర్లీ. కాబట్టి వెన్ సంథింగ్ ఈస్ డెలివర్డ్ లైవ్ అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఇక్కడ క్రియేట్ అవుతుంటే, వీ హ్యావ్ ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ప్లేస్ సేయింగ్ దట్ ఒక అలర్ట్ క్రియేట్ అవుతుంది మనకి అన్నమాట, సేయింగ్ దట్ హే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ దేర్, జస్ట్ గో అండ్ యాక్ట్ ఆన్ ఇట్ అన్నట్టు బిఫోర్ ఇట్ గెట్స్ ఎక్స్పాండెడ్ ఇన్ టు బిగర్ ప్రాబ్లమ్. అలానే దీనికి కూడా వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ కమాండ్ సెంటర్. ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఒక హబ్ లాగా ఉంటున్నారు అనమాట, వేర్ వీ హ్యావ్ ఇండివిజువల్ పోల్స్ కనెక్టెడ్ టు ఇట్, లాగా ఇండివిజువల్ వైర్స్ అని దాన్ని కనెక్ట్ అయి ఉంటాయి, వెనేస్ వైర్స్ లైక్ లాజికల్ గా. సో వీ విల్ హ్యావ్ ఎ కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ మోడల్ దేర్, ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా గానీ వాళ్ళకు రిక్వెస్ట్ వస్తుంది, అక్కడ నుంచి వాళ్ళకు టికెట్ లాగా క్రియేట్ చేసి దే లెసన్ ఇట్ టు ద రైట్ టీమ్ అండ్ వీ విల్ హ్యావ్ ఎస్ ప్రైమరీ అండ్ బ్యాక్అప్ ఆన్ కాల్ దేర్ హూ విల్ మేక్ షూర్ దాట్ వాళ్ళు చూసుకొని ఇష్యూ ఏంటని చూసి, ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ small scale they'll fix it, if that is something bigger scale which need an intervention from senior level kind of thing, then that will get escalated within no time anamata. So that is the model we are following. Superb. Asalu TTA mee organization lone oka chinna tech company ni meeru create chesaru, very nice andi. అయితే ఈ కన్వెన్షన్ లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్, పొలిటికల్ ఫోరమ్స్, బిజినెస్ ఫోరమ్స్, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా చాలా మంది అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇంతమంది వాలంటీర్స్ ఎలా సమకూరారు, అసలు ఎలా దొరికారు, అసలు వాట్ వాస్ యువర్ ప్లాన్ అండ్ ఎలా జరిగింది ఇదంతా? We have been like getting updates around convention is going to happen for more than 6 to 7 months. So manaku telusandi convention jaragabothundani, so it was not decided like 6 or 7 months ago that it will happen in Seattle, but convention ad ostundani telusu and we know that like Vamsireddy garu is trying his level best to bring convention to Seattle area, right? So apart nunchi we have started our groundwork saying that when something like this big event is happening, how can we ensure that once we grab that opportunity, we are offering the best output there, and so we have some ideas around it. So we have started this exercise from almost 6 to 7 months back. You will not even believe it, and 6 months, 7 months back manaku oka rough idea undi. So every weekend vachese we used to have this brainstorming calls pettukoni ela cheyali em cheyali, how can we make sure that this message is going deeper into the roots in the Seattle area. So there are multiple organizations, right? So we have connections with all the organizations, we make sure that everybody is aligned, we all are coming together and working on it laga anamata. So that is how we are doing. It's like not last 1 month, last 1 week lo chesin kada, it's a 6 months full exercise here. Yeah. అయితే మరి ఇంత వైభవంగా ఇంత గ్రాండ్ స్కేల్లో మీరు కన్వెన్షన్ ని నిర్వహిస్తున్నారు, సో మీకు ఇప్పుడు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింటుంది, ఒక ఎక్స్పర్టైజ్ లెవెల్ వచ్చింటుంది వాలంటీరింగ్ ఈ దీని మీద అంతా. మరి అలాగే మీ దగ్గర ఎంతో వెరీ లార్జ్ డేటా బేస్ కూడా ఉండి ఉంటుంది వాలంటీర్స్, ఇప్పుడు ఇంత 400-500 ఉన్నారు. మరి మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఇంత మీ ఎక్స్పర్టైజ్ లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్లాన్స్, అలాగే ఆఫ్టర్ ద కన్వెన్షన్ మీరు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? Definitely, and so whatever pool we are creating, right, it's not just for conventional kaakunda, we all will stay intact as a family together. So this will help us to do many more activities down the line. Even though convention mailo aipena gaani, there will be many other activities that get lined up, like seva days, any other charitable programs that we want to do, or any other fun activities that we want to do, right? So ee pool manaku em avutundante muscle that whatever we are building, that will be a stepping stone for the next programs that will come up as a thing anamata. So ikkada neerchu అదంతా ఈ మజిల్ అంతా వి విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ వి ఆర్ నాట్ జస్ట్ లూజింగ్ త్రో అవే వర్క్ లా కాకుండా వి విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ గెటింగ్ యూటిలైజ్డ్ ఇన్ రైట్ డైరెక్షన్ రైట్ వే ఫర్ ష్యూర్. ఆసమ్ హరి గారు, మీరు బిహైండ్ ద సీన్స్ కమిటీ అయినప్పటికీ మీరు లేకపోతే అసలు కన్వెన్షన్ జరగడం ఎంత కష్టతరమో కూడా అర్థమవుతుంది మాకు మీరు చెప్పే విషయాలు, ఎందుకంటే ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో ఇంతమంది
క్రౌడ్ పీపుల్ వస్తున్నప్పుడు వాలంటీర్స్ చాలా 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 అవసరం. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ హరి గారు. అయితే మనకి మన సంస్కృతిలో ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ముందుగా మనము దేవుణ్ణి ప్రార్థించడము, అలాగే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు చక్కెర నోట్లో వేసుకోవడం లాంటివి మనం ఆచారాలు చూస్తుంటాం కదా, అదేవిధంగా మీరు కూడా మీ వాలంటీర్స్ ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఏమైనా ట్రెడిషన్స్ కానీ రిచువల్స్ కానీ అలాగే ఏమైనా ఫాలో అవుతుంటారా? డెఫినెట్లీ అండి, స్పాట్ ఆన్ క్వశ్చన్. సో ఇవాళ సియాటిల్లో ఫ్రైడే, రేపు సాటర్డే. సో రేపు వీఆర్ లెస్ దెన్ 7 డేస్ ఆర్ 8 డేస్ ఫర్ అవర్ కన్వెన్షన్. సో యాజ్ ఎ బిగినింగ్ ఆన్ ద స్పిరిచువల్ ఒకేషన్ మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నామంటే, మనకి ఇక్కడ లోకల్లో సాయిబాబా టెంపుల్ ఉంది, అందులో ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. సో అక్కడ ఒక ఫస్ట్ ఒక చిన్న ఒక పూజ ప్లాన్ చేస్తున్నాం. ఆల్ వాలంటీర్స్, ఆల్ కమిటీస్, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ దే ఆల్ ఆర్ కమింగ్ టుగెదర్ అస్ అ ఫ్యామిలీ. అండ్ ఆంజనేయ స్వామి హనుమాన్ ఆశీస్సులతో బిగిన్ దాట్ అనమాట. వీ నీడ్ దట్ స్ట్రెంగ్త్, వీ నీడ్ దట్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి వీఆర్ డూయింగ్ దట్ పూజా యాక్టివిటీ టుమారో. అక్కడ నుంచి తీసుకొని దెన్ సో హనుమాన్ ఇది అయిన తర్వాత దేర్ ఇస్ వన్ మోర్ ట్రెడిషనల్ బిగ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్ గా ఇండియాలో అయోధ్య టెంపుల్ ఇదంతా ఎంత బస్ క్రియేట్ అయిందో మన అందరికి తెలుసు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ నుంచి వీఆర్ బీన్ వెయిటింగ్ ఫర్ దాట్ రైట్, లార్డ్ రామ టు కమ్ బ్యాక్ టు ఇండియా, ఐ మీన్ అయోధ్య. సో మనకి భద్రాచలం నుంచి శ్రీరాములు గారి ఐడల్స్ వస్తున్నాయి అండ్ ప్రీస్ట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్ రైట్. సో వీఆర్ డూయింగ్ అ లార్జ్ స్కేల్ కళ్యాణం యాజ్ వెల్ హియర్. లైక్ వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 3,500+ ఫ్యామిలీస్ సిట్టింగ్ టుగెదర్ ఇన్ వన్ హాల్. జస్ట్ ఇమాజిన్ అండి, ఆ వేద మంత్రాలు అవన్నీ అలా వాళ్ళు చెప్తూ ఉంటే హౌ గూస్ బంప్స్ ఫీలింగ్ ఇట్ విల్ క్రియేట్ అన్నట్టు. సో దాట్ ఈస్ వన్ మోర్ స్పిరిచువల్ యాక్టివిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్ విచ్ విల్ ఆల్ క్రియేట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అరౌండ్ అస్ అన్నమాట. సూపర్ హరి గారు. అయితే ఇప్పుడు ఎవరైనా మిగతా వాళ్ళు ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇప్పుడు మీతో పాటు ఈ వాలంటీరింగ్ వర్క్ లో పాలు పంచుకోవాలనుకుంటే ఏమైనా ప్రాసెస్ ఉందా? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? షూర్ అండి, డెఫినెట్లీ. సో వి డెఫినెట్లీ వెల్కమ్ న్యూ ఫోక్స్ టు కమ్ అండ్ జాయిన్ అస్ అండి. సో టీటీఏ కన్వెన్షన్ .org వెబ్సైట్ కి వెళ్తే దేర్ ఇస్ అన్ ఇంటేక్ ఫామ్ దేర్. పీపుల్ కెన్ సబ్గో అండ్ సబ్మిట్ దేర్ వాలంటీర్ రిక్వెస్ట్. అది డైరెక్ట్ గా మా వరకు వస్తుంది రిక్వెస్ట్. సో దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ అరౌండ్ ఇట్ లైక్ డూ దే హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఆర్ దే అడల్ట్ ఆర్ యూత్ అన్నట్టు చూసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని మా పూల్ లో పెట్టుకొని బేస్డ్ ఆన్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ వాట్ దే వాంట్ టు డూ, వీ విల్ అసైన్ దెమ్ టు ద రైట్ టీమ్స్ అండ్ వీ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ దెమ్ అండ్ విల్ స్టార్ట్ యూటిలైజింగ్ దెమ్ ఇన్ అవర్ టీమ్స్ అండి. సూపర్ హరి గారు. అయితే మీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ప్రెసిడెంట్ గాని కన్వీనర్ గాని అందరూ ఎన్నో రాష్ట్రాల్లో తిరుగుతూ టీటీఏ కన్వెన్షన్ గురించి మెసేజ్ ఇస్తూనే ఉన్నారు అందరికి. అయితే చివరగా సాక్షి టీవీ వేదికగా మన ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కన్వెన్షన్ గురించి? ఫస్ట్లీ థ్యాంక్ యూ సాక్షి టీవీ వ్యూవర్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ షో. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి టీటీఏ ఫ్యామిలీ తరఫు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, if you are in and around and if you are watching this show, if there is a possibility, please come over to our convention. You will get one of the best experience ever you have ever faced and so ilanti experience I am giving 100% confidence you never has faced before long until this. So wide spread of programs we have planned from banquet night to all the way up to taman show varaku. So there are a lot of things happening. So there is a lot of effort going on, people are working hard, people are very confident about it. So I request if possible please come do and visit us and that will we want to meet you, we want to celebrate with you. It's a festival for everybody. ఆసమ్ హరి గుంటూరు గారు, ఆల్ ది బెస్ట్. మా షోకి వచ్చి మీరు టీటీఏ కన్వెన్షన్ లో మీరు చేపడుతున్న అద్భుత కార్యక్రమాల గురించి, వాలంటీర్ కమిటీ ఇనిషియేటివ్స్ గురించి, అలాగే మన మెగా కన్వెన్షన్ గురించి ఎన్నో విశేషాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు మీ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, అందాలకు నెలవైన సియాటిల్ నగరంలో ఈ నెల May 24, 25, 26 టీటీఏ కన్వెన్షన్ జరగబోతుంది. టీటీఏ కన్వెన్షన్ తో పాటు సియాటిల్లో ఎన్నో అద్భుతమైన టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో సియాటిల్. సీ యూ ఆర్ టీటీఏ కన్వెన్షన్ May 24, 25, 26. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ ప్రశాంత.